హైదరాబాద్ మహానగరంలో ఈ మధ్య డ్రగ్స్ కు సంబంధించిన కేసులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ డ్రగ్స్ వలలో అటు సామాన్యులతో పాటు ఇటు సెలబ్రిటీలు కూడా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురు సెలబ్రిటీస్ ఈ డ్రగ్స్ కేసులో విచారణకు కూడా హాజరైన సంగతి తెలిసిందే. తాజాగా డైరెక్టర్ క్రిష్ పేరు కూడా ఈ డ్రగ్స్ కేసులో చేరింది. అయితే ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా సంచలనం సృష్టిస్తున్న రాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ ఖుషితా చెల్లెలు లిషిత ఇటీవలే డ్రగ్స్ రైట్స్లో పట్టుబడడం హాట్ టాపిక్గా మారింది. కాగా ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్ వచ్చింది. ఈసారి ఏకంగా అక్క ఖుషిత చెల్లెలు లిషిత విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. టాలీవుడ్ హీరోయిన్ ఖుషిత చెల్లెలు లిషిత తాజాగా డ్రగ్స్ కేసులో గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో జరిగిన దాడుల్లో షేర్లింగంపల్లి బీజేపీ నేత కుమారుడు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. ఈ డ్రగ్స్ కేసులో పట్టుబడిన లిషిత కనపడడం లేదంటూ గచ్చిబౌలి పోలీసులకు అక్క హీరోయిన్ ఖుషిత ఫిర్యాదు చేసింది. కాగా డ్రగ్స్ వార్తలు వచ్చినప్పటి నుంచి తన చెల్లెలు కనిపించడం లేదంటూ ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పటికే లిషిత ఇంటికి పోలీసులు నోటీసులు పంపించారు. మరోవైపు లిషిత కావాలనే ఈ విచారణకు హాజరు కావడం లేదని పోలీసులు అంటున్నారు. అలాగే ఈ కేసు విచారణకు ఖచ్చితంగా రావాలని ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేశారు. కాగా గత 2 ఏళ్ల క్రితం హైదరాబాద్ రాడిసన్ హోటల్లో ఉన్న పబ్లో ఈ డ్రగ్స్ సోదాలు జరగగా పలువురు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల పిల్లలు, విఐపి పిల్లల పేర్లు బయటకు వచ్చాయి. అప్పట్లో ఈ కేసు ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికీ కొందరిని పోలీసులు విచారిస్తూనే ఉన్నారు. అదే సమయంలో నటి ఖుషిత కళ్ళప్పు మీద కూడా అప్పట్లో డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. కానీ అప్పుడు తాము కేవలం చీజ్ బజ్జీలు తినడానికి మాత్రమే వెళ్ళామని, డ్రగ్స్తో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. దీంతో అప్పట్లో ఖుషిత మాటలపై తెగ ట్రోల్స్ జరిగాయి. ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో చిన్న చిన్న సినిమాలు నటిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు రాడిసన్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే A10 నిందితుడిగా ఉన్న డైరెక్టర్ క్రిష్ అందుబాటులో లేడని, అతడు పరారీలో ఉన్నాడంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఆయన మీద CRPC సెక్షన్ 160 కింద నోటీసులు కూడా జారీ చేశామని తెలిపారు. రాడిసన్ హోటల్కు వెళ్ళానని, ఆ రోజు అక్కడే ఉన్నానని, కానీ డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని క్రిష్ చెప్పినట్లు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ఖుషిత చెల్లెలు లిషిత కనిపించడం లేదంటూ ఆమె అక్క ఫిర్యాదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.